ధర్మ పోరాట సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మన్మోహన్ సింగ్ గారు సపరేట్ ప్రత్యేకమైన దీనికి ఒక హోదాని ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. దానికి వాళ్ళు వంతు పలకడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్న పరిస్థితులు, ఇది ఏదో రాజకీయ స్వప్రయోజనం కోసం కాక మరి ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారన్నది మనమంతా ఒకసారి ఆలోచించవలసిన సభాస్థలి ఇదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు రకరకాలుగా మనకి ఎన్నో ప్యాకేజీలు కానివ్వండి, లేకపోతే ప్రత్యేక హోదాలు కానివ్వండి, ఇలాంటి రకరకాల వాగ్దానాలు చేసి మరి ఈనాడు తలుచుకుంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఒక రాజధాని లేని రాష్ట్రం అమరావతి రాజధానిని అభివృద్ధి చేసుకుంటూ అక్కడ మరి రైతులందరూ కూడా 30,000 సుమారుగా 33,000 ఎకరాల భూమిని ఇవ్వడం, అలాగే ప్రభుత్వం చేసిన వాగ్దాని మీద నమ్మకంతో ఎన్నెన్నో మనం కూడా కార్యక్రమాలని చేపట్టడం ఇలాంటివి జరిగినాయి. వాటిల్లో రాజధాని, ముఖ్యంగా రాజధాని కోసం మరి సుమారుగా మనం 10,000 కోట్ల రూపాయలు మనం లెక్కలు పంపితే దానికేమో వాళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చింది 1,500 కోట్లు ముష్టి ఈ 4 ఏళ్లలో. దాని తర్వాత ఈ యొక్క లోటు బడ్జెట్ ఏదైతే ఉందో 14-15 బడ్జెట్ సమావేశాల్లో దాన్ని వాళ్ళు ప్రవేశపెట్టి దానికి మనకి అందజేస్తామన్నారు. లోటు బడ్జెట్ సుమారుగా ఒక 16,000 కోట్లు అయితే ఇప్పటిదాకా మనకి ఇచ్చింది సుమారుగా 3,979 కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే అన్ని విషయాల్లో ఈ పెట్రోకెమికల్ సెంటర్ కానివ్వండి, లేకపోతే ఇటు వైజాగ్ మన చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, దుగ్గురాకపట్నం పోర్టు విషయం కానివ్వండి, అన్నింటిలో ఏదో ఒక సాకులు చెప్తూ కాలాతీతం చేయడం తప్పితే వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష, ఒక డెడికేషన్ ఏమాత్రం లేదని ఈ సభాముఖంగా తేట తెల్లమైందని మీకు అంటే ఆఖరి బడ్జెట్ 4 బడ్జెట్ సమావేశాల్లో ఆఖరి బడ్జెట్లో తేలిపోయింది. ఇవాళ మనం మరి ఈనాడు ఢిల్లీ గద్దెను ఢీలా చేసి బాగా ఆకారానికి భీకరంగా కనిపిస్తున్న లోపలంతా డొల్లే దాన్ని మనం అంతా మరొకసారి ఏ స్ఫూర్తి అయితే రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు వారి వేడిని వాడిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారో అటువంటి పరిస్థితులు ఈనాడు పునరావృతం అవుతున్నాయని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మోడీ గారు దేశమంతా తిరుగుతున్నారు, ప్రపంచం అంతా తిరుగుతున్నారు, ప్రతి భారతీయుడికి చెప్తున్నారు నేనున్నా మీకు, మీరేమి ఐదారపడకండి అని. మరి మన విషయం వచ్చేసరికి అసలు పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. ఎందుకు ఈ అలసత్వం? ఎందుకు మనం అంటే అంత లోకువా? ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈనాడు మన పార్లమెంట్ సభ్యులంతా కూడా పార్లమెంట్లో పోరాడుతున్నారు, ఇక్కడ మన వాళ్ళందరూ కూడా దీక్షలు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు సైతం ఆయన దీక్ష చేయడం, మరి వాళ్ళ మనసు కరగదా? వాళ్ళకి ఏమి అసలు చేస్తున్నది కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే మనుషులాగా మనం పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తానికి మించిన పశ్చాత్తాపం లేదంటారు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం అలాంటిది. అటువంటి పశ్చాత్తాపం కూడా లేని అసలు వీళ్ళు మనుషులన్నా లేవనా నాకు అర్థం కావట్లేదు. ఇవాళ చూస్తే మనం కడుతున్న పన్నులు దాంట్లో మనం అడిగేది మన హక్కు, మనకు కూడా మా వెచ్చించండి అని. అలా కాకుండా వాళ్ళు కేవలం మన ఈ ఉత్తర దక్షిణ భారతదేశం అన్న ఒక భిన్నమైన ఒక దృష్టితో చూడటం అన్నది అంటే అన్ని రాష్ట్రాలను కూడా అలాగే చూస్తూ నిర్లక్ష్యం చేయడం, ఈ నిర్లక్ష్యం చేసే ధోరణి చాలా బాధాకరం, చాలా అన్యాయం అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా సమయం మించుకుపోలేదు. ఆనాడు హెచ్చరించడం జరిగింది, యుద్ధం ఇదే ఆరంభం, అంతం కాదు, ఇది ఇలాగే కొనసాగిస్తామని. ఏ రామారావు అయితే ఈ పార్టీని పెట్టి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడారో, ఎలాగైతే ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆనాడు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు సింహాలయ గర్జించి ఆనాడు మీరు ఎలా ఢిల్లీ వరకు వినిపించేలా, ఢిల్లీ ఒక సింహాసనం కదిలేలా ఆనాడు మీరు ఒక విప్లవం తీసుకొచ్చారు, ప్రపంచం యావత్తు అబ్బురుపోయేలా, అందరూ తలుచుకునేలా, అందరికీ గుర్తుండిపోయేలా అలాంటి పరిస్థితులు, అనివార్య పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. మనందరం కలుసుకట్టుగా మన హక్కుల కోసం మనం పోరాడదాం, పోరాడి ఢిల్లీ నాయకుల
ఒక తలలు ముంచుతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.